నమస్కారం హెచ్ఎన్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కృష్ణా జిల్లా జైకొండూరు మండలంలో గోర రోడ్డు ప్రమాదం. స్కూటీకి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టిన ఘటన. పెద్దగోర్పాడు పంచాయతీ బావిరాగన్న చెరువులో లభించిన పంచలోహ దేవతా విగ్రహాలు. పిఠాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పీడీఎస్బిఎం అక్రమ నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గా మేడపాటి శర్మలారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట మనోహరం హైదరాబాద్ రైల్వే స్టేషన్లో గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా పొదలకూరు. తోట పెంచలయ్య, పొరుపుతూరు వేణు పలువురు ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేశారు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలంలోని వెంకటాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైలువర వైపు నుంచి జీకొండూరు వైపు వెళుతున్న స్కూటీ ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టిన ఘటనలో రోడ్డు పైకిరింతపడి దేవరకొండ జ్యోతి అనే మహిళపై లారీ దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే హృదయ విదారక రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే జీకొండూరు గ్రామానికి చెందిన దేవరకొండ జ్యోతి తన కుమారుడు అభిషేక్ ని స్కూటీ ఎక్కించుకుని మైలవరం వైపు నుంచి జీకొండూరు వస్తుండగా వెంకటాపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దగోర్పాడు పంచాయతీ బావిరాగన్న చెరువులో లభించిన పంచలోహ దేవతా విగ్రహాల సమాచారం అందుకున్న పాకాల సర్కిల్, సిఐ ఆశీర్వాదం, ఎస్ఐ వంశీధర్ పంచలోహ విగ్రహాలు లభ్యమైన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్దగోర్పాడు పంచాయతీ బావిరావన్న చెరువులో పంచలోహ విగ్రహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. బావిరావన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన రుద్రయ్య చెరువులోని గుంటలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో మోటార్ సహాయంతో తోడడానికి నీటిలోకి వెళ్లినప్పుడు కింద కాలుకు తగలడంతో వాటిని పైకి చేసినప్పుడు అవి పంచలోహ విగ్రహాలు శివుడని తెలిపారు. ఈ విషయాన్ని పాకాల ఎస్ఐ వంశీధర్ కి సమాచారం అందించడంతో పాటు పాకాల సర్కిల్ సిఐ ఆశీర్వాదం కూడా విగ్రహాలు లభ్యమైన స్థలం వద్దకు చేరుకుని ప్రదేశాన్ని పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో రాజోలు, పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బిఎం అక్రమ నిల్వలు, రవాణా ప్రాంతాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజోలు మండలం సోంపల్లిలో నిల్వ ఉంచిన, రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 25 టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా కావలసిన బియ్యాన్ని, వాటిని తరలించేందుకు సిద్ధంగా చేసిన ఒక ఐచర్ వాహనం మరియు 2 టాటా ఏఎస్ వాహనాలను ఈ దాడుల్లో గుర్తించి ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన బాధ్యులైన 11 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పిఠాపురం మండలం మల్లం వీరవాడ రోడ్లో 2 టన్నుల పీడీఎస్ బియ్యంతో లోడ్ చేసిన మరొక ఐచర్ వాహనాన్ని గుర్తించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏకకాలంలో జిల్లాలో ఎస్పీ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగి భారీ మొత్తంలో ప్రజలకు చేరాల్సి పక్కదారి పట్టిన 27 టన్నుల బియ్యాన్ని గుర్తించడం జరిగింది. మేడపాటి శర్మలారెడ్డి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా ఈ రోజు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు సత్యనారాయణ చౌదరి చైర్మన్ శర్మలారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం జడ్పీ హైస్కూల్లో నాడు నేడు పనుల నిబంధనలకు విరుద్ధంగా జరిగినందుకు 3 అధికారులను సస్పెండ్ చేశారు. నాడు నేడు మొదటి విడత పనులను ఈ నెల 16వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పి గన్నవరం జడ్పీ హైస్కూల్ నందు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన హైస్కూల్ పనులను పరిశీలించిన పనుల తీరుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత లేకుండా నాడు నేడు నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని అధికారులపై చర్యలు తీసుకుంటామని ముందే రాజశేఖర్ హెచ్చరించారు. మనబడి నాడు నేడు నిబంధనల ప్రకారం పనులు చేయని 3 పంచాయతీరాజ్, జేఈ, డిఈఈలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రమ్య హత్య కేసులో నిందితుడిని 21 రోజుల్లో ఉరి తీయాలంటూ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎం ప్రణబ్ గోపాల్, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు వలసెట్టి తాతాజీ, ప్రధాన కార్యదర్శి మొల్లిపెంటి రాజు, విశాఖ పార్లమెంట్ టీఎన్ఎఫ్ అధ్యక్షులు రత్నకాంత్, ప్రధాన కార్యదర్శి జోషి యాదవ్, మహిళా నాయకురాలు లక్ష్మీ లావణ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. అంటే మహిళలు అంటే అంత చిన్న చూప, వాళ్ళకే మహిళలు అంటే గౌరవం లేనప్పుడు ఒక ఏ చట్టసభలో రూపొందించిన దిశ చట్టం తీసుకొచ్చి ఎలా మీరు అంటే ఇది ఎలా వచ్చిందో దిశ చట్టం? జస్ట్ టోల్ గేట్ దగ్గర ఒక బైక్ మీద వెళ్ళిన అమ్మాయి టోల్ తీసుకోవడానికి దిగితే దాని వల్ల దిశ చట్టం తీసుకొచ్చాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. మరి అలాగే ఉంది, టోల్ గేట్ దగ్గర టోల్ తీసుకున్నట్టే ఉంది దిశ చట్టం కూడా. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మా మహిళల్ని ఎందుకు నిజంగా అగౌరవపరిచారు చెప్పండి? అది అగౌరవపరచడం అంటారు. అలాంటి చట్టం ఉన్నప్పుడు ఈ రోజుకి ఇంకా కేసులు పెరగకూడదు కదా. మహిళలకి అభద్రతా భావం పోయి భద్రత కల్పిస్తున్నామనే కదా దిశ చట్టం తీసుకొచ్చారు. మరి ఎందుకు భద్రత కల్పించలేకపోతుంది చట్టం వచ్చిన తర్వాత? ఇంకా రోజు రోజుకి తక్కాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి కేసులు. ఎందుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి? ఎందుకు లైంగిక వేపులు జరుగుతున్నాయి? ఇలాంటి చట్టం ఉన్నాడు భయపడతారు కదా. భయపడట్లేదంటే మీలాంటి నాయకుల వల్లే, ఈ ప్రభుత్వం ఉన్న నాయకుల వల్ల, ఈ ప్రభుత్వం వల్లే భయపడట్లేదు ఎవరును. చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారంటే ఈ చట్టం వల్ల తవలేదనే కదా. ఈరోజు ఒకటే అడుగుతున్నాం మేము, మహిళలంటే మహిళా పక్షపాతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు అని చెప్పేసి వీధి వీధిలో వారి వాళ్ళ అక్క చెల్లెలకి నుదుటి మీద ముద్దులు పెట్టారే ఈరోజు గుద్దుతున్నారు. నిజంగా చెప్పాలంటే కనీసం హోంమంత్రికి ఒక మహిళ అనే ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మినిస్టర్లకి లేదు. ఎంత అసభ్యకరంగా మినిస్టర్లు భావిస్తున్నారంటే సభ్య సమాజానికి ఏంటి వాళ్ళు ఇస్తున్నారని సందేహం చెప్పండి. మంచి సందేశంతోని సభ్య సమాజాన్ని బాగుపరచాలి కానీ ఇలా వీళ్ళే ఫోన్లోని వాటిల్లో లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఇంకెలా బిహేవ్ చేస్తారు చెప్పండి? సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని శనివారం ఉదయం దర్శించుకున్న హైకోర్టు రిజిస్టర్ డి వెంకటరమణ అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి త్రిప్రాంతక స్వామిని దర్శించుకున్నారు. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డెంగ్యూ ఫీవర్ తో తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. లోకుల గాంధీ మరణం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఒక మంచి నాయకుడిని బీజేపీ కోల్పోయింది. అనతి కాలంలోనే బీజేపీలో ఉన్నతి పదవి పొందిన ఆయన అకాల మరణం పార్టీకి కార్యకర్తలకు తీరని లోటు అని ఆయన 2014-2019 పాడేరు అసెంబ్లీ నుండి 14లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా 2019లో పోటీ చేశారు. లోకుల గాంధీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా నిరాహార దీక్షతో ట్రస్ట్ సేవలతో రాజకీయంలోకి ప్రవేశించిన గాంధీ కేంద్ర కాఫీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా కిషన్ రెడ్డి జన ఆశీర్వాద కార్యక్రమంలో విజయవాడలో 19వ తేదీ పాల్గొన్నారు. చివరగా ఆయనకు తీవ్ర అస్వస్థత కారణంగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 20వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ నేడు శరభన్నపాలెం కొయ్యూరు మండలంలోని వారి స్వగ్రామంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ రాష్ట ప్రధాన కార్యదర్శి పివిన్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, జిల్లా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయగిరిలో ముస్లిం మైనారిటీ ఆస్తుల మరియు హక్కుల పరిరక్షణ కమిటీ జేఏసీ ఏపీ వారి అవగాహన ర్యాలీ, ముస్లిం మైనారిటీ ఆస్తులు మరియు హక్కుల పరిరక్షణ కమిటీ జేఏసీ ఏపీ వారు ఉదయగిరిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరిలోని 5 మసీదులలో ఇమామ్లు, మౌజన్లు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం జేఏసీ నాయకులు అబ్బాస్ అలీఖాన్ వారి పవిత్ర సమాధి వద్ద వినతిపత్రం పెట్టి ప్రార్థన చేశారు. అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 45 రోజుల నుండి వక్ఫ్ ఆస్తుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ బోర్డుకు అందించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అబ్బాస్ అలీఖాన్ మస్జిద్ పేరిట ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండటంతో వాటి పరిరక్షణ కోసం పోరాడుతున్నామని, ఆ పోరాటానికి అబ్బాస్ అలీఖాన్ గారి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఆయన సమాధి వద్ద వినతి పత్రం ఉంచామని తెలిపారు. ఇలానే రాష్ట్ర వ్యాప్త మైనారిటీ సమస్యలపై, వక్ఫ్ భూముల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఉదయగిరి స్థానిక మైనారిటీ నాయకులు, స్థానిక మజీద్ ఇమాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీలో నేడు రేపు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయాణిస్తోంది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది రేపటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా ఈ నెల 21-22 తేదీల్లో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో రాగల 2 రోజుల పాటు తేలికపాటు వర్షాలు కురిసే సూచనలున్నాయి. హోళగుంద గ్రామంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు పార్థ సారథి హోళగుందలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా మాదాసి మాధారి కురువ నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ యువ నాయకుడు పార్థసారథిని కలవడం జరిగింది. మాదాసి మాధారి కురువ ఎస్సీ కులం సర్టిఫికేట్ ఇప్పించాలని పార్థసారథి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీజేపీ మోర్చా జాతీయ నాయకుడు పార్థసారథి గారు మాట్లాడుతూ, న్యాయబద్ధంగా మీకు రావాల్సిన హక్కును నేను జాతీయ ఎస్సీ కమిషన్ తో మాట్లాడి మీ యొక్క సమస్య వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాసి మాధారి కురువ తాలూకా అధ్యక్షుడు కె రామ్మోహన్, హోళగుంద మండల నాయకులు పెద్దయట మల్లయ్య, నెరణికి మఠం మహేష్, కురువ రమేష్, కేబి వీరభద్రప్ప, పంపాపతి సిద్ధలింగ ఆంజనేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు పార్థ సాధన గారు కూడా పోయిన ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేసిన టైంలో ఆయన మేనిఫెస్టో కూడా మాదాసి మాదారి కుల సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా ఆయన వాగ్దానం చేశాడు. కొన్ని మీడియా ముందు కూడా చాలా చోట్ల ఆయన చెప్పడం జరిగింది. అది మా వాళ్ళలో కొంతమంది నమ్మలేకపోవడమో లేకపోతే విశ్వాసం కొంచెం తగ్గడమో జరిగింది. కానీ ఈరోజు మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా మా యొక్క కుల సర్టిఫికేట్ సాధనకు సహకరించి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మా వద్దు సపోర్టు ఎప్పుడు ఉంటుందని కూడా నేను ఆలూరు నియోజకవర్గ కన్వీనర్గా నేను అన్నగారికి మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు మమ్మల్ని పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే మా విషయాన్ని ఎలక్షన్ టైంలో మాత్రమే మా దగ్గర విన్నపాలు తీసుకోవడము. మిమ్మల్ని ఖచ్చితంగా మీ సర్టిఫికెట్ సాధనకు మేము కృషి చేస్తాం, అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, మీ యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్స్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు పెడచమన పెట్టడం జరిగింది. చాలాసార్లు విన్నపాలు కూడా ఇచ్చాం. కావున ఈరోజు మా అన్నగారి మీద నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీజేపీలో కృప సోదరులు మేము వాళ్ళని. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పెద్ద చెరువుకు తెలుగుగంగ ఎడమకాలం నుండి వస్తున్న నీటిని గోపవరం, బీకోడూరు, బద్వేల్, పోరుమామిళ్ల, అట్లూరు మండలాలకు సంబంధించిన చెరువులకు బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో సాగు చేసుకుని పంటలు పండించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా బద్వేల్ నియోజకవర్గానికి జూన్ నెల నుండి తెలుగుగంగ నీరు తీసుకొచ్చామని అన్నారు. అదేవిధంగా బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుండి ప్రతి చెరువులకు నీరు విడుదల చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల పెద్ద చెరువుకు వస్తున్న తెలుగుగంగ ఎడమకాలం నీటిని పోరుమామిళ్ల మండలంలోని గానుగుపెంట, ఎస్ వెంకటరామపురం సైతం గోపవరం మండలానికి సంబంధించిన చెరువులకు నీటిని అందిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో తెలుగుగంగ ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని నింపేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, తెలుగుగంగ నీళ్లను మనం జూన్ 12 బహుశా రాష్ట్రంలో అందరికంటే ముందుగా ఒక నదీ జలాలను వాడుకోవడం మనం బద్వేల్ నియోజకవర్గంలో మరి బ్రహ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదులుకున్నాం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా అన్ని చెరువులకు కూడా నీళ్లు నింపుకుంటున్నాం. అందులో భాగంగా కొంచెం ఆలస్యమైనా కూడా మన పోరుమామిళ్ల చెరువులోకి పూర్తిగా నీళ్లు తీసుకున్నాం. ఈరోజు 2 కాలువలు గుండమరాజుపల్లె కాలువ ద్వారా కానీ తర్వాత ఈ లెఫ్ట్ కెనాల్ పోరుమామిళ్ల నుంచి వచ్చే ఈ లెఫ్ట్ కాలువ ద్వారా కానీ మనం ఈరోజు నీళ్లు వదులుకొని అందరి రైతులకు కూడా
మీకందరికీ తెలుసు ఈ నీళ్లు అట్లూరు మండలం వరకు కూడా వెళ్తుంది. బద్వేలు, గోపవరం మండలాలతో పాటు కోరుమామిల మండలానికి పోతాయి. మొత్తం 4 మండలాలకు ఇది ముఖద్వారము. ఈ నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలకు, మరి ఈసారి ఖరీఫ్లోనే మనం మంచి పంటలు వేసుకుంటున్నాం. అందరు రైతులకు కూడా అన్ని చెరువులు కూడా నింపుకోవడానికి, బ్రహ్మసాగర్లకు కూడా ఒక 10 రోజుల్లో నీళ్లు వస్తాయి. కాబట్టి బద్వేల్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి. గోదావరి కరి అంబేద్కర్ నగర్ లో ప్రమాదశాత్తు కరెంట్ షాక్ తగిలి గృహిణి మృతి చెందింది. గోదావరి కని అంబేద్కర్ నగర్ లోని ఇరుగురాల ఇందిరా ఇంట్లో రూమ్ లో వాటర్ హీటర్ పెట్టుకుంది. కాసేపటి తర్వాత నీళ్లు వేడి కావడంతో స్విచ్ ఆఫ్ చేయకుండా వాటర్ హీటర్ ను తీసివేసే క్రమంలో ప్రమాదవశాత్తు హీటర్ కు చేయి తగిలి కరెంట్ షాక్ కొట్టగా అక్కడికక్కడే మరణించినట్లు వెంటనే కుటుంబ సభ్యులకు తెలపగా వారు వచ్చి చూసేసరికి నేలపై కింద పడి మరణించిందని భర్త చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్ఐ ఉమాసాగర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టం అమలు చేయడంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన జగ్గంపేటలో వ్యాపార సముదాయాల దగ్గరకు స్వయంగా వెళ్లి దిశ యాప్ గురించి అవగాహన కల్పించారు. వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న మహిళలకు వారి సెల్ ఫోన్లలో దిశ యాప్ ను స్వయంగా ఇన్స్టాల్ చేసిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు, ఎస్ఐ లక్ష్మి, అడిషనల్ ఎస్ఐ సునీత, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ దిశ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలని, ఈ యాప్ వలన ఉపయోగం ప్రతి ఒక్కరూ తెలుసుకుని దిశ యాప్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని సిఐ సురేష్ బాబు అన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్ ఫోన్లలో ఈ దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన సంఘటనలో గాయపడిన 3 బాధితులను దిశ ఏఓఎస్ కాల్తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు రక్షించగలిగామని ఎస్పీఎం దీపిక అన్నారు. చౌడువాడకు చెందిన గాలి రాములమ్మ, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన ఆళ్ల రాంబాబు అనే డ్రైవర్ ను గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన వారి పెద్దలు ఇద్దరికి వివాహం జరిపించేందుకు అంగీకరించారు. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన అంగీకారం ప్రకారం రాంబాబు ఆగస్టు మాసంలో నిశ్చితార్థం చేసుకుని అక్టోబర్ మాసంలో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఆళ్ల రాంబాబు పెళ్లికి నిరాకరించడంతో రాములమ్మ కుటుంబ సభ్యులు పదే పదే వివాహం గురించి రాంబాబుపై ఒత్తిడి తేవడంతో వారిపై రాంబాబు కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆళ్ల రాంబాబు పెట్రోల్తో రాములమ్మ ఇంటికి చేరుకుని వరండాలో నిద్రిస్తున్న గాలి రాములమ్మ, ఆమె అక్క బాకీ సంతోషి, అక్క కుమారుడు బాకీ అరవిందులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వారిని చంపడానికి ప్రయత్నించాడు. సదరు 3 వ్యక్తులకు తొడల దిగువ భాగంలో కారిన గాయాలయ్యాయి. ఈ విషయమై రాములమ్మ కుటుంబ సభ్యులు దిశకు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై పోలీస్ స్టేషన్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో గల చౌడువాడ గ్రామానికి వర్షం పడుతున్నా తడుచుకుంటూ కేవలం 21 నిమిషాల వ్యవధిలో రాత్రి బీటీ డ్యూటీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ దామోదర్, హోంగార్డ్ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్సా నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కొరకు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడగలిగామని జిల్లా ఎస్పీఎం దీపిక తెలిపారు. సకాలంలో స్పందించి క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించడంలో పోలీసులను రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలోని కొన్ని దేవాలయాలని టీటీడీ దేవాదాయ శాఖ వారు తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా విష్ణు దేవాలయం వినాయక ఆలయాన్ని సందర్శించారు. అదేవిధంగా ధూప దీప నైవేద్యం కింద టీడీపీ వారికి విన్నవించడం జరిగింది. ఇందుకు గాను దేవస్థానం వారు ప్రతి దేవాలయాన్ని సందర్శించి మనుబోలు హర్జనవాడలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని తనిఖీ చేశారు. టీడీడీ వారు అర్చకులకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్ శ్రీనివాస్ శర్మ, అర్చకులు శ్రీనివాసులు గౌడ్, సంఘం మరియు దేవస్థానం కమిటీ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్రైస్తవుల ఓబీసీసీ వ్యవస్థాపకులైనటువంటి రేవా హనీ జాన్సన్ పాస్టర్ ను సైదరాబాద్ పోలీసులు ఎస్ఐ నరేందర్ రెడ్డి మరియు వారి సిబ్బంది అర్ధరాత్రి వేళల్లో వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ ఫిలోషిప్ పాస్టర్లంతా కలిసి నిరసనలు చేపట్టారు. క్రైస్తవులు ఓబీసీసీ వ్యవస్థాపకులైనటువంటి రేవా హనీ జాన్సన్ పాస్టర్ ను సైదరాబాద్ పోలీసులు ఎస్ఐ నరేందర్ రెడ్డి మరియు వారి సిబ్బంది అర్ధరాత్రి వేళల్లో వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ ఫిలోషిప్ పాస్టర్లు అంతా కలిసి నిరసనలు చేపట్టారు. ఇలాంటివన్నీ చేసిన కరాట కార్యాన్ని వదిలిపెట్టారు, తాగుబోతున్న కరాట కళ్యాన్ని వదిలిపెట్టారు, ఒక స్త్రీ సమాజంలో ఉండవలసిన జాతి లాంటి జాతి కాంధాన్ని విడిచిపెట్టారు. ఏమీ లేకుండా మా భావ స్వేచ్ఛను, మా మాట స్వేచ్ఛను మేము ఉపయోగించుకుంటున్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాను, ఏంటంటే ఇంతవరకు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, మీరు చాలా గొప్పవారని ఆపేయాల్సి మిమ్మల్ని గెలిపించుకున్నాం అనుకున్నాం, కానీ ఇంకా చిల్లరి మాటలు దాన్ని పట్టుకొని దాని ఉద్దేశం పట్టుకొని ఏ పాపం ఎరగని లేకపోతే ఏ విధమైనటువంటి తప్పు లేనటువంటి వాళ్ళపై శిక్షలు పెట్టిస్తూ అనవసరంగా తను బూతులు తిడుతూ అనవసరంగా తను నా దేవుణ్ణి అక్రమంగా వాదిస్తూ నా దేవుణ్ణి ఎంతగానో ఆమె ఆ బూతులు తిడుతూ ఆ బూతుల పురాతి వాణి మాటలు పట్టుకొని మీరు తిరుగుతారంటే ఈ రోజు బీజేపీ ఎంతగా తిరగాలిపోయిందో మాకు అర్థమవుతుంది. బీజేపీ ప్రభుత్వాన్ని బట్టి మేము మరొకసారి మేము మీ ముందుకు వస్తున్నాం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా మా మీద ఏ విధమైన న్యాయం జరిగించలేదు. కనీసం ఇప్పుడన్నా సరే స్పందించండి. మేమందరం అనుకుంటున్నారేమో ఈ రోజు శాంతియుతంగా ఇగో ఈ రోజు మరి హనీ జాన్సన్ గారి విషయమై మరి యోహాన్ బీవీ యోహాన్ గారు మరి యూత్ లీడర్ అయినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు మేమందరం సహోదరులు బయటకు వచ్చినాం. ఇంకే అని మీరు అనుకోకండి, ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చేదా అవకాశం ఉంది, ప్రతి మహిళ ఓటు కంకలు మేము అలా పట్టుకుంటాం, ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళే మాట్లాడుతున్నారు ఓట్లంతా గెలిపిస్తామని మేము చదివిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఏ విషయంలో ఆయనను అరెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఆయనని విడుదల చేస్తారు, త్వరలో విడుదల చేయమని. కర్నూలు జిల్లా ఆలూరు గ్రామంలో కర్ణాటక అక్రమ మద్యం, టెట్రా ప్యాకెట్లు, 35,000 రూపాయలు విలువ చేసే మద్యం, 3 బైక్లు, 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొక కేసులో అక్రమ సారా బెల్లం, దాదాపు 20,000 రూపాయల విలువ చేసే బెల్లంను టాటా ఏసీ ఆటో 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం, మట్కా, బెట్టింగ్లకు పాల్పడితే అలాంటి వారిపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, అలాంటి వారిపై ప్రజలు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీకి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టిన ఘటన. పెద్ద కూర్పాడు పంచాయతీ బావిరాగన్న చెరువులో లభించిన పంచలోహ దేవతా విగ్రహాలు. పిఠాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు.
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మేడపాటి శర్మలారెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే హెచ్ఎన్ 9 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.